మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈయన పెట్టుకున్నాడా మా పార్టీ ఎట్టా ఏం చేయాలి ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది ఆ పీకేని తీసేసి ఈ పీకేని పెట్టుకున్నాం అనుకున్నాడా లేకపోతే పీకే మా పార్టీకి ఏంటి అన్నది యువకర్త అనుకుంటే ఆ పీకే కాదు ఈ పీకే అనుకుంటున్నాడేమో అని మాకు సలహాలు ఇస్తున్నాడు. డిజిటల్లో మేమేం చేయాలి పార్లమెంట్లో మా ఎంపీలు వెళ్ళి ఇట్లా ప్లే కార్డులు చూపిస్తే ప్రైవేటీకరణ ఆపేస్తారా ప్రైవేటీకరణ ఆగిపోద్దామా ఒకవేళ అదే జరుగుతుందంటే మా ఎంపీలు చొక్కాల మీద వెనకాల రాయించేస్తాం వెనక ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అన్నది చొక్కాల మీద రాసేస్తాం డైరెక్ట్ ఆగిపోద్దా మా వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ ఈయన అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ బాబు నీకు నమస్కారం నీ సలహాలు చెప్తే నీ సలహాలు మా నాయకుడు వింటే మేము ఇవ్వడం కూడా మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పని ఉండదు కాబట్టి నువ్వేం చేయాలన్న స్టీల్ ప్లాంట్ మీద బీజేపీకి నీకున్న సంబంధాలు దెబ్బతినకుండా మోడీ గారి మనసు దెబ్బతినకుండా అమిత్ షా గారి మనసు దెబ్బతినకుండా ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు నిన్నేమీ అనుకోకుండా నువ్వు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో మాకు మాత్రం సలహాలు ఇవ్వద్దు.